महबूबाबाद जिला बयारम मंडलम नामलपाडु गिरिजन सांप्रदायाल मध्य जरिगे नंदी मेडारम नामलपाडु श्री सम्मक्क सारालम्म जात्र ई नेल 16 नुंडि 18 वरकु 3 रोजुल पाटु घनंगा जरगनुंदि। ई जात्रलो सम्मक्क पगडिद्द राजुल कल्याणं वैभवंगा जरगनुंदि। ई कल्याणं वीक्षिंचेंदुकु लक्षलादि मंदि भक्तुलु तरलिरानुन्नारु। मा जात्र नामलपाडु 16 17 18 तारीखुलो जरपडं जरुगुतुंदि। दीनिकि गानु 16व तारीखु वच्चेसि ఉదయం పూట జంపన్నవాకి పోయి జంపన్నకు పూజలు చేసి పాలపంగులు ఒప్పజెప్పి భక్తులు స్థానాలు అవి చేసుకొని వచ్చి తిరిగి మళ్ళీ సమ్మక్కను చిన్నపిల్ల రూపంలో దొరికినట్టు ఒక అడవి ప్రాంతం నుండి చిన్నపిల్లని తీసుకు గద్దెకు తీసుకురావడం జరుగుతుంది। అదే రోజు సాయంత్రం వచ్చేసి సారలమ్మ గద్దెకు వస్తుంది। గురువారం 17వ తారీఖు వచ్చేసి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు। ఆ రోజు వచ్చేసి మధ్యాహ్నం శలపై ఆరం తీసుకొని సిరికలగట్టుకు వెళ్ళి వనం ఎదురు బొంగుల వనంతోని సమ్మక్క గద్దెకు రావడం జరుగుతుంది। అదే రోజు నైట్ 8-9 గంటలకు పగిడిద్దరాజుకు ప్లస్ సమ్మక్కకు కళ్యాణం చేయడం జరుగుతుంది। ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరం ఒకసారి మేము జరుపుతాము। కనీసం మా జాతర వచ్చేసి ఒక 30-40 సంవత్సరాల నుండి మేము జాతర చేస్తున్నాం। బుధవారం వచ్చేసి శుక్రవారం వచ్చేసి 18వ తారీఖు భక్తులు వేటపోతులు కానీ కోళ్ళు కానీ మొక్కులు ఒప్పజెప్పుకుంటారు। మళ్ళీ తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది। ఈ జాతరకు గాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం। ప్రజలకు అసౌకర్యం లేకుండా నీటి వసతి ఏర్పాటు చేస్తాం। అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన జాయింట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ డ్రాగన్ ట్రైన్ వంటి ఆహ్లాదకరమైన చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాం। దీనికి కొన్ని ఒక 2-3 లక్షల మంది పైగా జనం వస్తూ ఉంటారు। ఖమ్మం కరీంనగర్ వరంగల్ కానీ హైదరాబాద్ నుండి కూడా కొన్ని 1000 లక్షలలో భక్తులు హాజరవుతూ ఉంటారు। ఎక్కడలేని విధంగా ఇక్కడ భక్తులు హాజరవుతారు। ఈ జాతర ప్రత్యేకత వచ్చేసి ఎక్కడ లేని విధంగా ఇక్కడ జాతరకు సమ్మక్క గద్దెకు వచ్చిన తర్వాత గురువారం రోజు సాయంత్రం గద్దెకు వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి అంగరంగ వైభవంగా సమ్మక్కకును పగిడిద్దరాజుకు కళ్యాణం చేయడం ఇక్కడ ఒక ప్రత్యేకతగా గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ చేయడం జరుగుతుంది। అందుకనే ఇక్కడ ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడ జనం కూడా అధిక సంఖ్యలో జాతరకి పాల్గొని దర్శనం చేసుకుంటారు। Thank you.